అకౌంటెంట్ కుమార్ ఇల్లు ఎక్కడో తెలుసా? నాకు తెలుసన్నా. ఓ, బ్యాంక్ మేనేజర్ కూడా ఇక్కడే ఉన్నాడా? అక్క నన్ను క్షమించక్క, వీడు బ్యాంక్ లో జాబ్ ఇప్పిస్తానంటే చేయక తప్పలేదు. సారీ సార్, ఐఎన్ ఛానల్ రిపోర్టర్ చెప్తే చేయక తప్పలేదు. ఎక్కడుంటాడు? నాకేం తెలియదు సార్, ఇదంతా మా ఛానల్ ఎండి ఇసుకపల్లి నరకాసుర చేయించాడు సార్. రండి అభిరామ్ గారు, రండి. ఫస్ట్ టైం మా ఛానల్కి వచ్చారు, ఏం తీసుకుంటారు? వీళ్ళంతా ఎవరు? మీ గ్యాంగా? వీడిని ఎక్కడో చూసినట్టుందే. నువ్వు మా రాళ్లపూడి రిపోర్టరు కదా? ఏంటి అభిరామ్ గారితో కలిసి వచ్చావు? సారు మా ఛానల్ టీఆర్పీని నా ఎంఆర్పీని తక్కువ అంచనా వేస్తున్నారు. బేరాలకి కొత్త కదా, ఇంకా పూర్తిగా తెలిసినట్టు లేదు. టీఆర్పీలు ఎంఆర్పీలే కాదు, ఆర్ఐపీలు బాగానే వస్తాయి, వాడమంటారా? సారీ సార్, రావు గారు అమౌంట్ ఆఫర్ చేస్తే చేయక తప్పలేదు. అంటే డబ్బు కోసం ఏదైనా చేస్తారా? ప్రజలకి ఇలా అబద్ధాలు చెప్తారా? తప్పదు సార్, మీకిప్పుడు చెయ్యలేదా? అమౌంట్ ఆఫర్కి లొంగకపోతే బుల్లెట్ ఆఫర్ ఇస్తారు, ఏం చేస్తాం? అందుకే న్యూస్కో ప్రైస్ డిసైడ్ చేసి టెలికాస్ట్ చేస్తాం. అసలు ఈ ప్రజలకి న్యూస్ కన్నా న్యూసెన్స్ మీద ఇంట్రెస్ట్ ఎక్కువ సార్. సమాజాన్ని సరైన దారిలో నడపాల్సిన మీడియాలో ఇంతటి దిగజారుడుతానమా? నిజం చెప్పించడం కోసం కూడా ఆయుధాన్ని వాడాల్సిన పరిస్థితికి వెళ్ళాం. సిగ్గుండాలి. ఫోన్ చేసా రావు గారిని రమ్మను. నందీపురం నియోజకవర్గ ఉప ఎన్నికల్లో మా ఛానల్ నిర్వహించిన సర్వేలో దాదాపు 65% ఓటర్లు మహాసేన నేత చిన్నబ్బికి మద్దతు పలుకుతున్నారు. గుడ్, సో యు ఆర్ గోయింగ్ టు విన్. త్వరలోనే అందరు ఎమ్మెల్యేస్ నీ వైపుకి వస్తారు. యు వుడ్ బి ది నెక్స్ట్ సీఎం. ఎస్, ఈ మూమెంట్ కోసమే ఇన్ని రోజులు వెయిట్ చేశాను. ఇందుకోసమే ఆ రోజు మా నాన్నని కూడా చంపేశావా? అయిపోయిందిరా, అంతా అయిపోయింది. నేను చాలా పెద్ద తప్పు చేశాను. ఏమైందిరా? నేను చెట్టు నీడ కింద ఉన్నాననుకున్నానురా, కానీ అది చెట్టు కాదు, 100 పడగల పాము. అది ఎప్పుడైనా కాటేయచ్చు. 100 పడగల పాము నుంచి మనల్ని మనం కాపాడుకోవాలంటే 1000 పడగల పాము అండ మనకు కావాలి. అది మన దగ్గరుంది. వచ్చేరా. సార్, ఏబిఎం కాలేజ్ గుర్తుందా సార్ మీకు? 1970 బ్యాచ్. ఎకనామిక్స్లో 100% సాధించిన విజయచంద్రరావు గుర్తున్నారా సార్ మీకు? మీరే సార్. ఎక్కడో మారుమూల పల్లెటూరులో పుట్టి దేశం గర్వించదగ్గ ఒక గొప్ప చార్టెడ్ అకౌంటెంట్గా ఎదిగిన మీ జీవితం గురించి చాలా గర్వంగా చెప్పుకునేవాళ్ళం సార్. మీరు అదే రంగంలో ఉండుంటే ప్రైజ్ వాటర్ హౌస్ కూపర్స్, అర్నెస్ట్ అండ్ యంగ్ కంపెనీస్ లాంటి కంపెనీస్కి దీటైన కంపెనీ ఇండియాలో మీ లీడర్షిప్లో ఏర్పడుండేది సార్. ఈ చేతితో ప్రపంచ వ్యాపార దిగ్గజాల్ని శాసించేవారు, ఎన్నో వేల మందికి ఉపాధి కల్పించేవారు, మీ అద్భుతమైన మేధస్సుతో దేశానికే గర్వకరణంగా నిలిచేవారు. కానీ ఏంటి సార్ ఇది? మీ తెలివితేటలను ఒక క్రిమినల్ వ్యాపార సామ్రాజ్యం కోసం వాడారు. ఆ సామ్రాజ్య విస్తరణ కోసం కొన్ని వందల జీవితాల్ని నాశనం చేశారు. సార్, చాణక్యుడు తన మేధస్సును వీరుడైన చంద్రగుప్తుడి కోసం వాడాడు, అదే మూర్ఖుడైన నందకుమారుడి కోసం వాడుంటే మన దేశం ఏమైపోయేది ఊహించుకోగలమా? ఆ ఊహే భయమేస్తుంది కదా సార్. ఇప్పటికైనా ఒక్కసారి ఆలోచించండి సార్, ఒక మూర్ఖుడి నుంచి రాష్ట్రాన్ని రక్షించండి సార్. సార్, మీరు మనస్ఫూర్తిగా నాకు ఒక మాట చెప్పండి సార్.
చిన్నబ్బి రాష్ట్రానికి సరైన పాలకుడు కాగలడు, అతని నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని మీరు నమ్ముతున్నారా? మీరు నమ్మితే నాకు ఒకసారి చెప్పండి సార్. నేరాన్ని నా మీద వేసుకుని జైలుకు వెళ్ళాను. నన్ను నాకు గుర్తు చేశావు బాబు. ప్రెస్ మీట్కి ఏర్పాట్లు చేయి. హలో చిన్నబ్బి గారు, మీకు షాకింగ్ న్యూస్. రావు మీ గూటి నుంచి అభిరామ్ గూటికి జంప్ అయిపోయాడు. మరికొద్దిసేపట్లో అప్రూవర్గా మారబోతున్నాడు. Mama!